శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రార్థన అన్న దాంట్లో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మూడు అంశములు ఇవిడి ఉంటాయి: కాలము, భగవంతుడు, జీవుడు. వీళ్ళ ముగ్గురి యొక్క సమాహార స్వరూపమునందు ఫలితమును సాధించుట కొరకు చేసేటటువంటి దైవ సంబంధ ప్రయత్నమునకు ప్రార్థన అని పేరు. జీవుడు నేనున్నాను, ఇవాళ కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నాను. నేను ఒక కార్యం చెయ్యాలనుకున్నాను, కానీ నేను ఏ జన్మలో చేసిన పాపపుణ్యములున్నాయో అవి ఈ కార్యాన్ని జరిగేటట్టు చేయనిస్తాయా? కాలము, దైవము, ఈ రెండిటి మధ్య జీవుడు నొక్కబడతాడు. దైవమునకు పాపపుణ్యములు తెలుసు, కాలము నా చేతిలో లేదు, కాలము కూడా ఈశ్వరస్వరూపమే. ఏ సమయమునకు కార్యక్రమము ప్రారంభము కావాలో ఆ సమయమునకు భగవంతుడు చేసిన పాపమునకు ఫలితముగా విఘ్నమునిచ్చి నొక్కాడనుకోండి, ఈ కాలమునకు దైవమునకు మధ్యలో జీవుడు నొక్కుడు పడిపోతాడు. నొక్కుడు పడిపోయి ఈ రెండిటినీ తాను దాటలేడు, దాటడం సాధ్యం కాదు. సాధ్యం కాక ఒత్తిడి పడగలడు, ఉద్వేగం పొందగలడు, కార్యాన్ని మాత్రం చెయ్యడం సాధ్యమయ్యే పని కాదు. నీ పాపం నీ పుణ్యం నీకు చెప్పి ఫలితాలు ఇవ్వడు ఈశ్వరుడు, వెనక నుండి ఇస్తాడు. ఇప్పుడు నువ్వు దైవాన్ని అడగగలవా? సాధ్యమా? అదే రాముడు అడుగుతాడు రామాయణంలో లక్ష్మణస్వామి, దైవాన్ని నిలబెట్టి ఎందుకు ఇచ్చావు, నేను ఏ పాపం చేశానని అడగగలవా? నువ్వు అడగలేవు. కాలమును ఆపగలవా? ఆపలేవు. రెండిటి మధ్య జీవుడు ఏమయ్యాడు? నొక్కుడు పడిపోయాడు. అప్పుడేమైంది? ఆ నొక్కుడు అతనికే పరిమితం కాకుండా ఎంతమంది వరకు విడుతుంది అన్నది చెప్పడం సాధ్యం కాదు. అది కార్యక్రమ స్థాయిని బట్టి ఉంటుంది, అతను చేసిన సంకల్పాన్ని బట్టి ఉంటుంది, అది అందవలసిన స్థితిని బట్టి ఉంటుంది. అప్పుడు ప్రార్థన చేస్తారు. అందుకు నాకు ఆ యోగ్యత ఉన్నదో యోగ్యత లేదో నాకు తెలియదు, నేను ఏ పాపం చేశానో నాకు తెలియదు, నేను ఏ పుణ్యం చేశానో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి పని చెయ్యాలి అని పరిపూర్ణమైన విశ్వాసంతో నాకు ఏ పాటి శక్తి ఉన్నదో ఆ పాటి శక్తితో నేను ఒక మంచి పని చెయ్యాలని ఒక సంకల్పం చేశాను. ఇప్పుడు ఈ సంకల్పం జరగడం కేవలం పురుష ప్రయత్నమునందు లేదు, పురుష ప్రయత్నము చెయ్యవలసిందే, కానీ పురుష ప్రయత్నానికి నీ అనుగ్రహము తోడు కావాలి. నీ అనుగ్రహమును తోడు చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించు, లేకపోతే కాలమునకు దైవమునకు మధ్య నొక్కుడు పడితే, విఘ్నమొస్తే నేను దీనిని చెయ్యలేను అని ఈశ్వరుని యొక్క ఉనికిని నమ్మి, శాస్త్రమును నమ్మి, పునర్జన్మ సిద్ధాంతమును నమ్మి కర్మఫలితాన్ని అనుభవించవలసిందే అన్న శాస్త్ర వాక్కును దృష్టిలో పెట్టుకొని ఏ భగవంతుడు రెండిటి మధ్యలోంచి పైకెత్తి నువ్వు దోషము చేసినా దాన్ని నువ్వు ఓర్చి అధిగమించగలిగినటువంటి బాధగా మార్చి తగ్గించేయగలడు. కాలు జారి కింద పడిపోవలసిన వాడికి కారు దిగుతుంటే చిటికిన వేలు కొద్దిగా మెలతపడింది, ఒక్క క్షణం నెప్పెట్టింది అంతే, ఇంకేం అవలేదు. ఆ ఫలితాన్ని ఈ ఫలితంగా ఆయన తగ్గించగలడు. నేను మీకు ముందే చెప్పాను, కర్మ ఫలితాన్ని తగ్గించడం ఈశ్వరుని యొక్క అధికారము. ఇప్పుడు కార్యం నడిచింది, విఘ్నమును తీయగలిగిన వాడెవరు? అందుకొరకు విఘ్నమన్నదాన్ని ఈశ్వరుడు సృష్టించాడు. ఈ విఘ్నమును సృష్టించి దీన్ని తీయడానికి పరబ్రహ్మమునకు తప్ప అధికారము లేదు. కర్మఫలితాల్ని తగ్గించడం, పెంచడం, క్షమించడం ఇవి ఎవరు చెయ్యాలి? ఒక్క పరబ్రహ్మమే చేస్తాడు.
అందుకే విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపి, ఆయన పరబ్రహ్మస్వరూపుడై మనం అనుకున్నటువంటి కార్యక్రమం జరగడానికి కావలసినటువంటి ఆనుకూల్యతను సిద్ధింపజేస్తాడు. అదే విఘ్నమును తొలగించుట. అయితే వస్తే కదంతే తొలగించడం, అంటే రావాలా రాకూడదా అన్న విషయం అసలు నీకేమీరుక. అందుకే ఏది చేసినా చేయకపోయినా ఏది మొదలుపెట్టినా ముందు మాత్రం విఘ్నరాజుకి నమస్కారం చేస్తారు. అయ్యా నేను మొదలంటూ పెట్టాను, కానీ ఇది జీవప్రయత్నం, ఇది జరగడం నీ చేతిలో ఉంది, అందుకని నీకు ఒక నమస్కారం చేస్తున్నాను, ఇది జరగడానికి సావకాశమును కల్పించు. ఇప్పుడు ఆయన అవకాశాన్ని కల్పిస్తాడు. అందుకని విఘ్నం అంటే అసలు కార్యము జరగకుండా చెయ్యగలిగినటువంటి పరిస్థితికి విఘ్నమని పేరు. హననం కార్యస్యేతి ఇతి విఘ్న. రెండవది అంతరా మధ్యే ఆయనమితి విఘ్న. మొదలైంది జరగలేదు, పూర్తవలేదు, అప్పుడు అంతరాయం వచ్చింది అంటారు. ఈ అంతరాయము రాకుండా పూర్ణ ఫలసిద్ధి, అమ్మయ్యా కార్యక్రమం పూర్తి చేసేసాం అన్న సంతోషాన్ని, తృప్తిని, సిద్ధిని ఇవ్వగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు. అది కూడా ఒక రకమైన ఫలితమే. ఎందుకంటే ఎంతో సంతోషంగా ప్రారంభమైంది, మధ్యలో ఆగిపోయింది అనుకోండి, అది ఎంత దుఃఖం, ఎంత ఉద్వేగం, ఎంత ఆందోళన. ఇలా ఏర్పడకుండా సంతోషంగా పూర్తయిపోయేటట్టు చెయ్యగలిగిన వాడు కూడా విఘ్నేశ్వరుడే. ఇక మూడవ రకమైనటువంటి విఘ్నం ఉంటుంది, అది అంతకన్నా చమత్కారమైనటువంటి రూపంలో ఉంటుంది. అది ప్రతికూల ఊహనమితి ఇది ప్రత్యూహ. అది చేస్తే అతను గట్టున పడిపోతాడు. ఆ పని చెయ్యాలి అతనప్పుడు, ఆ పని చేశాడనుకోండి అతనికి ఇబ్బంది ఉండదు, కానీ ఆ పని చేయకుండా ఉంటేనే బాగుండన్న ఊహటి వస్తుంది మనసులో. మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు, గోళ్లతో పోయేదాన్ని గొడ్డళ్ళ దాకా తెచ్చుకున్నాడండి అంటుంటారు. ఆ సమయానికి చెయ్యవలసిన పని ఏదో ఉంటుంది, అది చాలా చిన్న పని. ఆ సమయానికి చెయ్యవలసినటువంటి చిన్న విషయంలో ఇలా వద్దు అలా చేద్దామని ఒక ఆలోచన వస్తుంది, అది ప్రతికూలమైన ఆలోచన, అలా చెయ్యకూడదు, కానీ అలా చేద్దామన్న ఆలోచన వస్తుంది. అలా చేద్దామన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచన వలన మాత్రమే కార్యమును సాధించలేడు సరికదా. కార్యమును సాధించి ఏ ప్రయోజనాన్ని పొందాలో ఆ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటాడు. ఏ ఆలోచన వస్తే నీకు రావలసినది చేజారిపోతుందో, నువ్వు పొందవలసిన ఫలితాన్ని పొందలేవు, అటువంటి ఊహ ఒకటి నిష్కారణంగా మెదడులోకి రావడం. ఆ మెదడులోకి అటువంటి ఆలోచన వచ్చి అక్కరలేని ప్రమాదంలోకి ఇరుక్కుంటాడు, అక్కరలేని రీతిలో కార్యాన్ని చెడగొట్టుకుంటాడు. ఈ మూడు రకములుగా విఘ్నము కార్యమునందు ప్రవేశిస్తుంది. ఒకటి బుద్ధిస్వరూపంగా, అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతూ ఉంటారు, మా బుద్ధులు సక్రమముగా ప్రేరేపింపబడుగాక. అసలు బుద్ధి సక్రమంగా ప్రేరేపింపబడలేదనుకోండి వక్రబుద్ధి అంటారు. అదే వక్రతుండ మహాకాయ, వంకర తిరగకుండా చూడగలిగిన వాడు ఆయనే. విచిత్రం ఏమిటంటే ఎవరి తొండం వంకరగా ఉంటుందో ఆయనని ఉపాసన చేస్తే మన బుద్ధి వంకర తిరగకుండా చూస్తాడు, అదో విచిత్రం కదా. కాబట్టి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, అన్ని కార్యముల యందు నన్ను అలా అనుగ్రహించు, సర్వదా ఎప్పుడు అనుగ్రహించు, దేశకాలములతో సంబంధం లేకుండా అనుగ్రహించు, మంచి బుద్ధిని కూడా ప్రచోదనం చేయి. కాబట్టి విఘ్నం అనేటటువంటిది మూడు రూపాలలో వస్తూ ఉంటుంది. ఈ మూడు రకములైనటువంటి విఘ్నము ఎప్పుడు ఎలా వస్తుందో అలా రావడానికి మనం గత జన్మలలో చేసిన ఏ పాపపుణ్యములు కారణమో తెలుసుకోగలిగిన శక్తి మనకుంటే మనం కూడా భగవంతుడైపోయి ఉండేవాళ్ళం. మనకి కాలం మీద అధికారం లేదు, గత జన్మల విషయాలు తెలియవు, చేసిన సంకల్పము జరుగుతుందో తెలియదు జరగదో తెలియదు, జరుగుతుందని విశ్వాసమే తప్ప జరగకుండా ఆపగలిగిన శక్తి ఉన్నవాడు కూడా ఒకడు ఉన్నాడు సుమా అని తెలుసుకుని వాడికి నమస్కరించి ప్రతిబంధకమును పోగొట్టుకునే ప్రయత్నం మనకు ప్రార్థన. అది నువ్వు కర్మరూపంలో ఓ నాలుగు గడ్డి పరకలు సమర్పించి షోడశోపచారం చేస్తే పూజ చేశావు అంటారు. ఇవేవీ చెయ్యకపోయినా
ఐదు జ్ఞానేంద్రియములను, ఐదు కర్మేంద్రియములను, బుద్ధిస్థానమైన శిరస్సుని, పదకొండింటిని ఉంచి భగవంతుని పాదముల యందు న్యాసం చేసి విఘ్నమును తొలగించమని అడిగితే నువ్వు ప్రార్థన చేసి నమస్కారం చేశావంట. కాదు, మనసులో ఒక్కసారి స్మరణ చేశావు, అయా మీ అనుగ్రహము నన్ను గట్టెక్కించాలి, స్మరణము చాలు, ఆయన అనుగ్రహమునకు ఇది మాత్రమే ప్రాతిపదిక అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కానీ ఆయన స్మరణము కానీ, ఆయన పూజనము కానీ, ఆయన ప్రార్థన కానీ విఘ్నమును తొలగించగలదు. అటువంటి విఘ్నేశ్వరుడి యొక్క 16 నామములు ప్రతిరోజు చదువుకోండి. ఒకవేళ మీరు చదువుకోలేకపోతే, అంటే చదువుకోవడం విషయంలో వైక్లభ్యం ఉంటే, చదవడం చేత కాకపోతే, కనీసం చదవగలిగిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుతూ ఉంటే వినండి. అంటే ఎంత పెద్ద పరాకు చెప్పారో చూడండి, ఇవి మాత్రం మరిచిపోవద్దు జీవితంలో అని చెప్పారు. 16 అంకె మీద చెప్పారు. 16 నామములే ఎందుకు చెప్పాలి అంటే షోడశ నామములు అంటారు. షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు, 16 కళలు పూర్ణంగా నిండితే పూర్ణ చంద్రబింబం అంటారు. మనిషికి కూడా పుట్టడానికి ప్రారంభమైన గర్భాధానము దగ్గర ప్రారంభం చేసి ప్రాణం పోయిన తరువాత శరీరాన్ని మళ్ళీ పంచభూతాలకి అప్పచెప్పేస్తారు. అప్పచెప్పేసే ప్రక్రియని అంత్యేష్టి సంస్కారం అంటారు. ఇక ఆ శరీరం ఉండదు, ఆ శరీరం పూర్తిగా బ్రహ్మాండమునందు కలిసిపోతుంది. అలా కలిసిపోయేటట్టుగా అగ్ని సంస్కారం చేసేస్తే అంత్యేష్టి సంస్కారం అంటారు. అది కూడా 16 సంస్కారములలో ఒకటి. గర్భాధానము దగ్గర మొదలుపెట్టి అంత్యేష్టి సంస్కారము వరకు ఉండేటటువంటి 16 సంస్కారములు పరిపూర్ణముగా ఎవరియందు పూర్తయ్యాయో వాడు సంస్కరింపబడినవాడు. సంస్కరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దోషములను తొలగిస్తూ ఆయనని ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దుట. సంస్కరించారండి ఆయన్ని, ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు అంటారు, సంస్కరణ చేశారండి అంటారు. అంటే తప్పుని తీసేస్తూ, మాలిన్యమును తొలగిస్తూ, దోషమును పరిహరిస్తూ, మంచిని పూర్ణత్వం పొందేటట్టుగా. ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, పూర్ణం అంటారు. పూర్ణం అన్న మాటకు అర్థం ఏమిటి? ఎక్కడ మొదలెట్టారో అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఒక్క సున్నా గీస్తే పూర్తవుతుంది. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓ చుక్క పెట్టి ఇలా సున్నా చుట్టి తిప్పి తీసుకొచ్చి అందులోకి కలిపాననుకోండి, సున్నా అంటే ఎక్కడ మొదలెట్టానో అక్కడికి వచ్చేసాను. ఎక్కడ నేను జీవుణ్ణి 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 అనుకుని అజ్ఞానంలో యాత్ర మొదలుపెట్టానో అది భక్తితో కూడిన కర్మాచరణము వలన సిద్ధించినటువంటి పాత్రత వలన జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షమును పొందితే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందాడు కాబట్టి పూర్ణత్వం పొందాడు అంటారు. ఈ పూర్ణత్వం పొందడమే మోక్షము. అలా మోక్షమును పొందడం వరకు సంస్కారములు ఏవేవి అందాలో ఆ సంస్కారములను అందించి మనిషిని పరిపూర్ణుడను చేయుటకు 16 సంస్కారములను చేస్తారు. అందుకే 16 ఏం చేస్తుంది? పూర్ణత్వాన్ని ఇస్తుంది. అందుకే చంద్రుడు పరిపూర్ణ చంద్రుడు అవ్వాలి అంటే 16 కళలతో ప్రకాశిస్తున్న బింబం ఏది ఉంటుందో దానిని పూర్ణబింబము అని పిలుస్తారు. వ్యక్తి కూడా పూర్ణత్వమును పొందాలి అంటే షోడశ సంస్కారములను పొందుతాడు. 16 సంస్కారముల చేత పూర్ణుడవుతాడు. ఆ 16 అంకెకి అందుకే ఒక గొప్ప వైశిష్ట్యం ఉన్నది. ఆ 16 నామములుగా విఘ్నేశ్వరుడివి ప్రతిపాదించడానికి కారణం ఏమిటంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది నీ సంస్కారమునకు ఉపయోగపడాలి. నువ్వు చేస్తున్న ప్రతి పని నీలో ఉన్న దోషమును తొలగిస్తూ ఉండాలి, మాలిన్యమును తొలగించేస్తూ ఉండాలి. తొలగించేసి ఇంకొక అడుగు ఇంకొక అడుగు ఇంకొక అడుగు నువ్వు సమున్నతత్వాన్ని సాధించుకోవడానికి కారణం కావాలి. నువ్వు పవిత్రుడవు కావాలి. నిన్నటికన్నా ఇవాళ ఇంకా పవిత్రతను సాధించాలి. ఇవాళటికన్నా రేపు ఇంకా ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలి. రేపటికన్నా ఎల్లుండి నువ్వు ఏదో ఒక గొప్ప పని చెయ్యగలగాలి. చిట్ట చివరికి నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడు అన్న పూర్ణమైన అద్వైతానుభూతికి లోను కావాలి. అనుభూతి కావాలి.
ఏదో పుస్తకంలో చదివి తెలుసుకుంటానంటే కాదు, అద్వైతానుభూతి రెండు కాదు ఒక్కటే ఉన్నది అన్నది అనుభవముగా సిద్ధిస్తే అది మోక్షము. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వస్తుందని చెప్పరు అద్వైతంలో. మోక్షము అంటే ఉన్నదొక్కటే అన్న అనుభూతి బ్రతికి ఉండగా పొందితే అటువంటి వాడు మోక్షమును పొంది ఉన్నాడు. శరీరము విడిపోయిన తరువాత విదేహ మోక్షము అంటారు. అంతకు ముందే తాను పూర్ణుడను, తాను ఆత్మ అని తెలుసుకుని ఉంటాడు. అందుకే భగవాన్ రమణులను ఎవరైనా వెళ్ళి మీరు నిద్రపోయారా అని అడిగితే ఓ రాత్రి ఇది నిద్రపోయిందనేవారు. ఆయనకి ఎప్పుడు ఇది వేరు తాను వేరు, తాను ఆత్మ ఇది వేరు. ఆయన ఎప్పుడు దీని గురించి చెప్పేవారు, దీనికి ఆకలిస్తోంది అనేవారు, ఇది రాత్రి బాధపడింది అనేవారు, దీనికి సుఖం కల్పించాలని మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు అనేవారు. ఆయనకి సర్కోమా వస్తే అయ్యో మీరు చనిపోతారేమో అని మాకు బెంగగా ఉందంటే నేను చనిపోవడమా, నాకు చావేది, దీనికి చావు సత్యం, నాకు చావు లేదు, నేను ఎప్పుడూ ఉండేవాడిని అనేవారు. అంటే ఆత్మ ఒకనాడు మరణించదు, ఒకనాడు పుట్టదు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అది నోటి మాటగా చెప్పడం వేరు, అది అనుభవంలోకి వచ్చి ఇది నేను కాదు ఇది నేను అని తెలుసుకుని విడిపోవడం వేరు. అందుకే పూర్ణాహుతిలో కురిడి కొబ్బరికాయ వేస్తారు, మామూలు కొబ్బరికాయ వేరు. శరీరము నేను కాదు ఆత్మ అన్నది విడివడి అనుభవంగా ఉంటుంది, అది అద్వైతానుభూతి. నేను ఆత్మ అన్న అనుభవంలో ఉంటారు, అది నోటి మాటలతో చెప్తే కాదు. గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా, గడ్డం పెంచితే ఆరుద్ర అవుతాడా, కారు. అది కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషముగా సిద్ధించేటటువంటి జ్ఞానము, అది అనుభూతి, అది ఈశ్వరుడు ఇవ్వాలి. అంతేకాని అనుకరిస్తే వచ్చేది కాదు జ్ఞానము, భగవద్ అనుగ్రహము చేత సిద్ధిస్తే వచ్చేది జ్ఞానము. ఆ భగవద్ అనుగ్రహము కలగడానికి కర్మ తప్పదు. భగవంతుడు ఏ కర్మలు చెయ్యాలని చెప్పాడో విహిత కర్మలను నువ్వు ధార్మికంగా ఆచరించాలి, అవి ఆచరిస్తే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి కలిగితే జ్ఞానము పాత్రతగా ఇస్తాడు, జ్ఞానము కలిగితే నువ్వు కురిడి విడిపోయినట్టు విడిపోతావు, ఆత్మ అనుభవంలోకి వస్తుంది. తప్ప కర్మను విడిచి జ్ఞానమును పొందుతానంటే సాధ్యం కాదు. అదే కదా భగవద్గీత అంతా గీతాచార్యుడు తలకొట్టుకున్నది ఏమిటి, నువ్వు కర్మ చెయ్యవలసిందే, నువ్వు కర్మ చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు, కర్మ చేస్తూ వెళ్ళాలి, వెళ్ళి కర్మ ఫలితముతో నువ్వు సంగమను పెట్టుకోవద్దు, ఆ స్థితికి వెళ్ళగలగాలి, వెళితే వాడు నాకు భక్తుడు. అందుకే ఎవరు నాకు భక్తుడు అంటే శీతోష్ణముల యందు సమభావన కలిగినటువంటి వాడెవరు ఉంటాడో వాడు మాత్రమే నా భక్తుడు అంటాడు. కావున భగవంతుని యొక్క నామములు 16గా విఘ్నేశ్వరుడివి ప్రతిపాదించుట అన్న మాటకు అర్థమేమిటంటే లౌకికముగా నువ్వు మంచి సంకల్పములు చేయుట. మంచి సంకల్పములు కార్యరూపంగా మారాలి. కార్యరూపంగా మారాలి అంటే అవేం అకస్మాత్తుగా మారిపోవు. అసలు ముందు ఒక మంచి సంకల్పం పుట్టాలనుకోండి, అదేం అకస్మాత్తుగా పుట్టదు. నాకు బాగా మంచి బలం కావాలనుకోండి, ఒక్క కన్నంలోంచి లోపలికి నేను మంచి ఆహారం తీసుకోవాలి, నోట్లోంచి ఏ మంచి ఆహారం తీసుకుంటానో అది మంచి బలమవుతుంది. నేను 5 కన్నాలలోంచి ఏవి తీసుకుంటానో అవే మంచి సంకల్పాలు అవుతాయి. నేను కళ్ళతో ఎప్పుడూ ఏవి చూస్తానో, ముక్కుతో ఏవి వాసన చూస్తానో, నాలుకతో ఏవి తింటానో, చర్మంతో ఏవి ముట్టుకుంటానో, చెవితో ఏవి వింటూ ఉంటానో అవే నా సంస్కారమై సంకల్పములకు కారణములవుతాయి. ఎప్పుడు ఏది వింటూ ఉంటాడో దానిని బట్టి మంచి సంకల్పం వచ్చి మంచి పని చెయ్యాలనిపిస్తుంది. మంచి పని చెయ్యాలి అనుకున్న తర్వాత అది మంచి పనిగా రూపాంతరము చెందడానికి విఘ్నము కలగకూడదు. మంచి పనిగా రూపాంతరము చెందితే ఈశ్వరానుగ్రహము వలన పుణ్యమును సముపార్జిస్తావు, అది చిత్తశుద్ధికి కారణమవుతుంది. నాకు దాని ఫలితం అక్కర్లేదన్నప్పుడు, లేకపోతే అదో సుఖంగా మారి అక్కడతో అదృశ్యం అయిపోతుంది. నేను ఈ పుణ్యం చేశానండి నాకు ఫలితం కావాలన్నారనుకోండి, అందరూ 1 గంట సేపు ఎండలో ఉంటే మీరు 1 గంట సేపు ఏసీలో ఉంటారు, పోయిందా ఫలితం అక్కడతో. నాకు అక్కర్లేదండి పుణ్యానికి ఫలితం అక్కర్లేదండి నాకు అన్నారనుకోండి, అది చిత్తశుద్ధికి పనికొస్తుంది. నేను మీకు చింతపండు ఉప్పు ఇచ్చి వాడుకోండి అన్నారనుకోండి, మీరు చారు కాచుకున్నారనుకోండి, మీరు తినడానికి సరిపోతుంది ఓ పూట, లేకపోతే తాగేయచ్చు చారు. కాదు మీ ఇంట్లో ఉన్న చెంబుని రుద్దుకున్నారనుకోండి, నిరిపెట్టి చెంబుకి కొత్త మెరుపు రాలేదు, మెరుపుకి అడ్డున్న మకిలి తొలగిపోయింది, తొలగిపోయి మెరుపు పైకొచ్చింది,
ఇప్పటి వరకు ఆత్మ ప్రకాశించడానికి అడ్డొచ్చిన అవిద్య తొలగిపోవడానికి మీరు చేసిన పుణ్యం కారణమైంది. నాకు ఫలితం అక్కర్లేదంటే, నేను పుణ్యం చేశాను దానికి ఒక ఫలితం కావాలన్నారనుకోండి, ఓ పూట కాచుకున్న చాలు. అక్కర్లేదన్నారనుకోండి చిత్తశుద్ధి, పాత్రత కలిగిందనుకోండి, నా దగ్గర మంచి పాయసం ఉంది, మీరు మకిలి పట్టిన పాత్ర పట్టుకొస్తే నేను ఎందుకు పోస్తాను? మీరు శుద్ధమైన పాత్రత ఇస్తే పోస్తాను. పాత్రత కలిగిందనుకోండి, మాలిన్యము తొలగిపోయిందనుకోండి, ఈశ్వరుడు జ్ఞానమును వడ్డిస్తాడు. జ్ఞానము ఆయన అనుగ్రహించాడనుకోండి, కురుడి అయిపోతాడు. ఇది వేరు, ఆత్మ వేరు అని ఆత్మ అనుభవంలోకి వస్తుంది. తెలియడం కాదు, అనుభవంలోకి రావాలి. అందుకే అద్వైతానుభూతి. తప్ప ఏదో ఆయనకి ఆత్మ సాక్షాత్కారమైంది ఉండదు. ఆత్మ సాక్షాత్కారం ఏడు, అది విగ్రహం కాదు. అది ఆత్మ అనుభవము, అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వస్తే అది మోక్షము. ఇది షోడశ కళాప్రపూర్ణుడు, షోడశ సంస్కార పూర్ణుడు. ఈ స్థితికి నువ్వు చేరడానికి ఈ 16 సోపానములను విడిచిపెట్టవద్దు. ఈ 16 నామములు పట్టుకో, నిన్ను అక్కడి వరకు అది తీసుకెడుతుంది. విఘ్నేశ్వర షోడశనామ స్తోత్ర పఠనము ఈ 16 మెట్లు. దీనికి అంటే ఈ 16 నామములు నువ్వు పట్టుకో, పట్టుకుంటే ఆ నామము నామిని నీ దగ్గరికి తీసుకొస్తుంది. నామము నామి రెండు కాదు. నామము నా పేరెత్తితే నామి, ఆ పేరు కల నేను ఆకర్షింపబడతాను. ఈ 16 నామములతో మీరు విఘ్నేశ్వరుణ్ణి పిలవగా పిలవగా ప్రతిరోజు ఆయన ఏం చేస్తాడంటే మీరు 16 చేరుకునేటట్టు చేస్తాడు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.